చూశారు సో ఈ రోజు కమ్యూనిస్టుల పరిస్థితి కూడా అదే ఈ రాష్ట్రంలో మునుగోడు అప్పుడు కూడా మన డిబేట్లోనే చెప్పినాం చాలాసార్లు మీరు అయ్యా మీరు ఎవరిని నమ్మిపోతున్నారు ఈ తడిగుడ్డతో గొంతులు కోసే రాజకీయాలు ఉంటాయి అక్కడ మనం శాశ్వతంగా అనేక సంవత్సరాల పాటు ఒక లైక్ మైండెడ్నెస్తో పనిచేసేటువంటి భావ ఇది ఉన్న సారూప్యత ఉన్నటువంటి పార్టీలో మనం కలిసి పనిచేస్తామని మేము కమ్యూనిస్టులకు ఆహ్వానం పలికితే అప్పుడున్న వాళ్ళ రాజకీయ అవసరాలు లేదంటే కేసీఆర్ గారు చెప్పినటువంటి రాజకీయ కళ్ళబొలి మాటలో మాయ మాటలో నమ్మి వాళ్ళ బుట్టలో పడిపోయినారు సరే ఇప్పటికైనా కేసీఆర్ లాంటి ధృతరాష్ట్ర కౌలి నుంచి బయటకు వస్తున్నందుకు వాళ్ళని వెల్కమ్ చేయాలి మాతో అట్లా ఈ బయటకు వచ్చి అంటే బీజేపీ నుంచి అయినా కేసీఆర్ కూటమి నుంచి అయినా బయటకు వస్తున్న పక్షాలను మనం ఆహ్వానించాలి ఎందుకంటే వాళ్ళు రియలైజ్ అయ్యి వస్తున్నారు కాబట్టి అంటే ఒకటి వన్ బై వన్ వస్తున్నారు కమ్యూనిస్టులు వచ్చారు ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ఉద్యమకారులకు ఎప్పుడూ అర్థమైంది నాయకులకి అసలు వాడేసి ఏ స్థాయిలో వాళ్ళు ఇబ్బందులు పడ్డారు అసలు ఏదైనా ఒక బై ఎలక్షన్ వస్తే జనరల్ ఎలక్షన్ వస్తే ఆ నాయకులకి వస్తుంది తర్వాత ఎట్లా వాళ్ళకి ప్రగతి భవన్ గేట్లు మూసుకుపోతాయి ఇవన్నీ తెలుసు కానీ ఆయన బరాబర్ ఇలాగే చేస్తాం రాబాయ్ అని అంటారు కదా అవును ఇప్పుడు నేనేమంటున్నా తెలంగాణ ప్రజలకు తొమ్మిదిన్నర ఏండ్లుగా కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అవినీతి పాలన కుటుంబ పాలన ఏ రకంగా అయితే ఎన్ని వర్గాలకు దళితులకు గాని బీసీలకు కానీ ఏ రకంగా ద్రోహం చేస్తున్నారో నూట పదిహేను సీట్లు ప్రకటిస్తే కనీసము బీసీలకు ఇరవై రెండు ఇరవై మూడు సీట్లు ఇస్తారండి అంటే సమాజంలో యాభై రెండు శాతం యాభై నాలుగు శాతం ఉన్న జనాభాను లెక్కలకు కూడా తీసుకోలేదు కనీసం కేసీఆర్ గారు అంటే బీసీలో ఈ రోజు చేతనే వస్తుంది తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా కేసీఆర్ ను రాజకీయంగా బొంద పెట్టబోయేది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు గాని కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు గాని చిటికి మాటికి అసలు ఒక్క ఒక్కళ్ళు ఏ స్థాయిలో కాంగ్రెస్ లో కొట్లాడుకుంటారు మొన్న అసెంబ్లీ వేదికగా కూడా కేటీఆర్ గారు అదే మాట సీతక్క ఆళ్ళకు వాళ్ళకు పడదు ఆ వీళ్ళకు పడదు ఈ అంటే ఈ అన్న ఇవే కదా జరిగింది ఇలాగే ప్రొజెక్ట్ చేస్తున్నారు పడుతున్నాయి ప్రజలకు తెలియదా పోనీ ప్రజల దాకా అవసరం లేదు రాజకీయాల్లో మనకు తెలియదా మన దాకా అవసరం లేదు టీఆర్ఎస్ లో యాక్టివ్ ఉన్న వాళ్ళు పవర్ సెంటర్స్ కి దగ్గర ఉన్న వాళ్ళకి తెలియదా లోపల ఏం జరుగుతుందో లోపల ఏం జరుగుతుంది ఆ రాజనీతి మూవీ ఉంటుంది హిందీలో ఆ రాజనీతి మూవీ నడుస్తుంది ఇప్పుడు కేసీఆర్ గారి కోట్రీలో సో నేనేమండి నేను వాళ్ళు వా వాళ్ళకి తండ్రి అంటే ఏమంటారు అంటే కొడుకుబడదు అల్లుడంటే వదిన మరదలకు పడదు ఇవన్నీ లేవా కుటుంబ సభ్యుల మధ్య వదిలేస్తున్నారు మిమ్మల్ని ప్రజల్లో ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు ఆ పార్టీ అంటున్నానండి కాంగ్రెస్ లో రాష్ట్రం నాశనం అయిపోయింది కాంగ్రెస్ ఎందుకు ఇప్పుడు నేను అదే అండి ఎందుకు తెలంగాణ ఇచ్చి మీ చేతిలో పెట్టడం వల్ల నాశనం అయిపోయింది సో మీరు ప్రజలు మీ నుంచి అధికారం గుంజుకోవడానికి సిద్ధమైన అది మేము కూడా రిలైజ్ అయినాం కదా తెలంగాణ ఇవ్వ ఇవ్వడము తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం అయినప్పటికీ మీ చేతుల్లో అధికారం రావడం వల్ల తెలంగాణ ఆగమైపోయింది అదే మేము చెప్తున్నాము కాంగ్రెస్ వల్లనే ఆగమైంది అనుకోండి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మీకు పవర్ రాకుండా మేము అడ్డుకోలేకపోయినాం మీ చేతులకు దోపిడీదారులకు దొంగకు తాళం ఇచ్చినట్టు అయిపోయింది ఇప్పుడు తెలంగాణ పరిస్థితి తెలంగాణ కథారణ మొత్తం కొల్లగొట్టిండ్రు మొత్తం అరవై ఏళ్లలో వారు చెప్పే అరవై ఏళ్ళలో అరవై రెండు వేల కోట్ల అప్పులు ఉంటే ఇప్పుడు ఐదు లక్షల కోట్ల అప్పులకు పెంచినావు ఇంట్లో కమిషన్ ఎంత వాటా ముట్టింది నీకు మిగులు బడ్జెట్ పదిహేడు వేల కోట్ల అప్పు మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని ఇస్తే ఎట్లా కుదేలు చేసినావు ఈ రాష్ట్రాన్ని అరవై ఏళ్ళుగా కాపాడిన జాతీయ సంపద నాడు ప్రభుత్వ అవసరాల కోసం భూములు వేయంపాటేస్తేనేమో అది ఆ రోజు మీరు రోడ్లకి నిరసన చేసిన వాళ్ళు ఇలా ఏం చేస్తుండ్రు బడ్జెట్లో ఆదాయం ప్రధాన ఆదాయ వనరుల కింద ప్రభుత్వ ఆస్తుల అమ్మకాన్ని పెట్టిండ్రు సో నీ ఈ ఏ వర్గాలకు నేనేమంటారు దళితులకు మూడు ఎకరాలు ఇస్తావా నిండ్లు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తేవా బీసీలు అందరికి పది లక్షల రూపాయల బీసీ బంద్ ఇస్తావా దళిత బంద్ ఇస్తావా అంత పిచ్చోళ్ళు ఎవరున్నారు ఇంకా కేసీఆర్ గారి మాయ మాటలు టక్కు టమరా